హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక్కొక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలోని నేను షేర్ చేయబోతున్నాను అనంటే మార్గో సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మార్గో సోపు టీనేజ్ పిల్లలకి, ముఖ్యంగా సీబం ఎక్కువ రిలీజ్ అయ్యి ఆయిలీ ఆయిలీగా అయిపోయినప్పుడు, ఇంకా దాని మీద డర్ట్ పడి ఎక్కువగా పింపుల్స్ వచ్చేస్తాయి కదా, అలాంటి టీనేజ్ పిల్లలకి ఈ మార్గో సోప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే పింపుల్స్ ఫేస్కే కదా, ఫేస్కి మాత్రమే వాడాలా అనంటే ఫేస్ మీదే కాదండి, పింపుల్స్ అనేవి నెక్ మీద, ఇంకా అలాగే మనకి డాండ్రఫ్ పడిన ఏరియాల్లో కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అవన్నిటినీ కూడా క్యూర్ చేస్తుంది నేచురల్ పద్ధతుల్లోని. ఇందులో ఉన్నది మనకి నీమ్ కాబట్టి, అంటే వేపాకు కాబట్టి, ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా యూస్ చేసుకోవాలి, టీనేజ్ పిల్లలు ఏ విధంగా యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి పూర్తిగా వివరాలు అయితే ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మార్గో సోప్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మార్గో సోప్ యూస్ చేయడం వలన మా స్కిన్ టైట్గా అయిపోయిందండి, అట్టగట్టేసినట్టు అయిపోయింది అని చెప్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఇది పడదండి. ఎటువంటి స్కిన్ వాళ్ళకి పడదు అనంటే, డ్రైగా ఉంటుంది కదా, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ మార్గో సోప్ అనేది పడదు. ఎందుకంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఫేస్లో ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. ఇందులోని ప్రత్యేకించి నీమ్ ఉంది కాబట్టి ఆ నీమ్ ఏం చేస్తుంది, దాని లక్షణం ఏంటంటే డ్రై చేస్తుంది, అలాగే ఏవైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్లోని ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తుంది. అయితే ఇలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, అంతేగాని వేరే విధంగా కాదు. సో ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, బాగా ఆయిల్ పట్టేసి జిడ్డు కారుతుంటూ ఇంకా పింపుల్స్ ఎక్కువగా ఉన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లోని ఇదైతే ఫేస్ చేస్తూ ఉంటాము. అలాగే ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది బాగా పనిచేస్తుంది. స్కిన్ లోపల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడాను అది రెక్టిఫై చేస్తుంది. సో దీని ప్రైస్, ఇంకా దీని డీటెయిల్కి వచ్చేటప్పటికి, ఇది వచ్చేసి 100 grams ఆఫ్ ప్యాక్ మనకి 14 rupees అయితే పడుతుంది. వేరేగా సింగిల్గా తీసుకున్నట్లయితే, అదే మనం కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే అందులో 4 అయితే ఉంటాయండి, అవి వచ్చేసి మనకి 138 rupees ఈ రకంగానైతే ప్రైస్ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటి సోప్ ఒకటి తీసుకొని యూస్ చేసి అది పడుతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత ఎక్కువ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం అనమాట. చాలామంది ఏంటంటే ఇలాంటి మార్గో సోప్స్, ఇంకా అలాగే మెడిమిక్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల స్కిన్ ట్యాన్ అయిపోతుందేమో, ఇంకా నలబడిపోతుందేమో అని అపోహలం అయితే ఉంటారు. కొంతమందికి అయితే పడవండి, కొంతమంది స్కిన్ ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటవుతుందంటే ఈ పింపుల్స్ పోయేటప్పుడు దీనివల్ల ఏంటంటే రఫ్నెస్ అనేది ఏర్పడుతుంది. కొంచెం గాను మాయిశ్చరైజర్ ఉన్నప్పటికీ కూడా రఫ్నెస్ అనేది ఏర్పడుతుంది. అలా స్కిన్ మీద ఉన్న పింపుల్స్ అన్నీ కూడాను డార్క్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత పింపుల్స్ పోతాయి, లేయర్గానైతే వచ్చేస్తుంది, పీల్ చేస్తే లేయర్గానైతే వచ్చేస్తుంది. సో అలా పడినప్పుడు ఏంటనుకుంటారంటే పింపుల్స్ పోయేవనే ఆలోచించరు, నల్లగా అయిపోతున్నామేమో అనే ఫీలింగ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో అది చూసుకొని మీరు యూస్ చెయ్యండి, ఏం పర్వాలేదు. ఒక ఇది ఎలా యూస్ చెయ్యాలి టీనేజ్ పిల్లలు అనంటే, ఎక్కడైతే మీకు పింపుల్స్ ఎక్కువగా గ్రావిటీ ఉందో ఆ ఏరియాలోనైతే అప్లికేషన్ అయితే చేయండి, ఏరియాలోనైతే అప్లికేషన్ చేయండి, మిగతా ఏరియాలోనైతే రాయకండి. అలాంటి డౌట్స్, ఇంకా అలాగే స్కిన్ నల్లబడిపోతుంది అనుకున్న వాళ్ళు, లేదండి దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు, ఇంకా స్కిన్ ట్యాంపరింగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు పూర్తిగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ మార్గోలోని మనకి నీమ్తో పాటుగా విటమిన్ ఈ అయితే ఉంటుందన్నమాట సమృద్ధిగాను. సో దానివల్ల మన స్కిన్ని చాలా వరకు మాయిశ్చరైజర్గా ఆయనైతే ఉన్నిస్తుంది. సో దీని గురించి పూర్తి వివరాలు అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ సోప్కి వచ్చేటప్పటికి మనకి లోపల ఈ రకంగానైతే ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్లోనైతే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అయితే వేపాకులు కూడా కనబడుతుంటారు కదా, ఇలా అయితే డిజైన్ వేశారు. మార్గో 100% ఒరిజినల్ నీమ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు.
ఫ్రీగ్రెన్స్ కి వచ్చేటప్పటికి నార్మల్ గా ఈ గ్రీన్ సోప్స్ ఏ రకంగా ఫ్రీగ్రెన్స్ ఉంటాయి మనందరికి తెలిసిందే. కొంచెం హార్డ్ గానే అనిపిస్తుంది ఆ ఫ్రీగ్రెన్స్, బట్ అయినా కూడా మనకి పింపుల్స్ తగ్గాలి కాబట్టి ఎవరికైతే ఎక్కువగా పింపుల్స్ ఉంటాయో అటువంటి పిల్లలు తప్పకుండా యూజ్ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా అలాగే ఈ సమ్మర్ సీజన్లోని ముఖ్యంగాను మీరు పళ్ళు, పళ్ళ రసాలు, వాటరు ఎక్కువగానే అయితే తీసుకోండి. మీకే కాదు మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను, పింపుల్స్ ఉన్నాయనే కాదండి మిగతా వాళ్ళు కూడాను ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్లోని ఉన్న ఆ డర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్యూరిఫై అవుతాయి, మనకి స్కిన్ పైన ఎక్కువగాను సీబం రిలీజ్ అవుతూ ఉంటుంది ఎండకి వేడికి. నార్మల్గానే మనం ఇంట్లో ఉంటేనే ఉడికిపోతున్నాం, బయటకు వెళ్ళి వస్తున్నారు అని అంటే తప్పనిసరిగా పాటించవలసినవి మీరు పాటిస్తేనే మన స్కిన్ని మనం కాపాడుకోగలుగుతామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కి తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.